CCL కాఫీ పరిశ్రమ నిధులతో వరదయ్యపాలెం మండలంలోని కువాకొల్లి గ్రామానికి వెళ్లే తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా కువాకొల్లి రోడ్డు మార్గం గతుకులతో ఉండడం వలన ఆ గ్రామ ప్రజలు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం గ్రామస్తులు కలిసి CCL పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన CCL యాజమాన్యం దాదాపు 21 లక్షల రూపాయల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి ముందుకొచ్చి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వైసీపీ నాయకులు కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం విన్నపాన్ని మన్నించి తారు రోడ్డు వేస్తున్నందుకు CCL కాఫీ పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా CCL పరిశ్రమ ద్వారా ఎల్లకటువ గ్రామానికి తాగునీటి పైప్ లైన్, లక్ష్మీపురం, కువాకొల్లి గ్రామాలకు వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుండడం గమనార్హం. ఈ కార్యక్రమంలో CCL పరిశ్రమ తరపున PRO కృష్ణ కిషోర్ పాల్గొన్నారు. కువాకొల్లి పంచాయతీ మూడోడు గురించి సంతవేలూరు నుంచి సంతవేలూరు వరదపాలెం రోడ్ నుంచి మన కువాకొల్లి గ్రామానికి పంచాయతీకి తారు రోడ్డు నిర్మాణం మన CCL కంపెనీ ద్వారా ఈరోజు ప్రారంభం జరుగుతున్నది. దానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో గట్టిగా వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏ విధంగా అయినా సరే మీ కంపెనీ దగ్గర నుంచి మీ ఈ పంచాయతీని గట్టిగా మీరు డెవలప్ చేయాలని 1-10 సార్లు వాళ్ళతో మాట్లాడి మేనేజ్మెంట్తో కూడా గట్టిగా మాట్లాడి కిషోర్ సార్ ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి దాన్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు 20 లక్షల రూపాయలతో ఇక్కడ తారు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి మన ఎమ్మెల్యే గారికి మరియు మేనేజ్మెంట్ CCL కంపెనీ మేనేజ్మెంట్కి మరియు కిషోర్ సార్కి అందరికీ కూడా మనం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదేవిధంగా గ్రామస్తులు కూడా మన కంపెనీ మేనేజ్మెంట్తో సన్నిహితంగా ఉండి మన ప్రెసిడెంట్ కూడా సన్నిహితంగా ఉండి ఇటువంటి డెవలప్మెంట్స్ వాళ్ళ ద్వారా ఇంకా మన గ్రామంలో కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి మన టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ గుడికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈ గ్రామం తరఫున మండలం తరఫున కూడా మేము టిటిడి దేవాలయ మేనేజ్మెంట్కి చైర్మన్కి అందరికీ మరియు దాన్ని కృషి చేసి తెచ్చినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే ఆదిమూలం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామానికి రోడ్డు లేక బండిబాట కూడా సరిగ్గా ఒక బండి వస్తే ఒక బండి పోలేని పరిస్థితుల్లో ఈ గ్రామం ఎన్నో 40-50 సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉండింది. అటువంటి గ్రామాన్ని ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నప్పుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అన్నా మాకు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక్క మా రోడ్డు మాత్రం నువ్వు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పూర్తి చేయమని చెప్పి వీళ్ళు అడగడము, ఆ రోజే ఆయన హామీ ఇవ్వడము, ఆయన గెలిచిన మరుసటి సంవత్సరమే దీనికి 60 లక్షల రూపాయల్ని ఆయన గ్రాండ్ నుంచి పెట్టడము, రోడ్డుని మనం కొంత దూరం సిమెంట్ రోడ్డు మరియు కొంత దూరం మెటల్ రోడ్డు వేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా దానికి ఆయన ఈ గ్రామస్తులు కూడా మన లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఆయన పొలాలున్నా బాబురెడ్డి గారు పొలాలున్నా ఈ గ్రామం కోసం ఈ రోడ్డు కోసం వాళ్ళు కూడా ఎంతో పూర్తిగా సహకరించి బ్రహ్మాండంగా 2 బండ్లు మారేటట్టు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రామం తరఫున మండలం తరఫున అందరం కూడా ఎమ్మెల్యే గారికి మరీ ప్రత్యేకంగా వదనాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఎవరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమం ద్వారా ఎన్నో లక్షల రూపాయల సహాయం అంతా ఉంది. కాబట్టి ఎలక్షన్ దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా దాన్ని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా మీరు అందరూ కలిసికట్టుగా సహాయం చేస్తారని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజారిటీతో పిలిపిస్తారని ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ తార్ రోడ్డు పునర్నిర్మాణం చేస్తున్నారు. ప్రజలు గుంటూరు రోడ్లు పోలాక ఇబ్బంది పడతా ఉంటే CCL కంపెనీ వాళ్ళు దాన్ని గ్రహించి వాళ్ళకి ఇంతమంది సదుపాయం చేస్తున్నందుకే ఈ కంపెనీ వారికి కానీ వాళ్ళ మేనేజ్మెంట్కి కానీ మా మండలం తరపున మేము కృతజ్ఞతలుగా ఉంటామని ఇప్పటికీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలు ఉన్నా అనుకూలంగా వ్యవహరించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంపెనీ ట్రాఫిక్గా వచ్చేదానికి మా నాయకులు అందరూ వాళ్ళకి కలిసికట్టుగా ఉంటామని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా కంపెనీ వారు కూడా వాళ్ళు ఉండే CSR ఫండ్స్లో చిన్న పనులు పక్కనలో కూడా కొంతవరకు సహాయం చేస్తే ఇంకా వాళ్ళకి మా మొత్తం ఇంకా కూడా మార్గాలు కలపచ్చు.
అదేవిధంగా ఇంత ఈ రోడ్డుకి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి కూడా గ్రామ ప్రజల తరపున మండలం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ ఐక్యంగా ఉండి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉండే ఈ రోడ్డుని ఆదిమూలాల సహకారంతో మన లోకల్ నాయకులందరూ గట్టిగా కృషి చేసి ఈ రోడ్డుని నిర్మించే బాధ్యత ఈ గవర్నమెంట్ లో తీసుకున్నదానికి దానికి మీరందరూ సహకరించిన దానికి ఈ గ్రామ ప్రజలకి నేను కృతజ్ఞతలు చెప్తాను. అదేవిధంగా ఉన్నతంగా గ్రామంలో ఒక దేవాలయం కట్టుకోవాలనే దీంట్లో అందరూ కలిసి బాగా దగ్గరుండి దీన్ని నిర్మించి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మా లీడర్లు కూడా అవసరం వచ్చినప్పుడు మీరు కలిస్తే అందరం కూడా ఏదో సపోర్ట్ చేస్తాము. తిరిగి ఘనంగా ఇక్కడ కుంభాభిషేకం చేసుకునే రోజు ఎమ్మెల్యేని ఎంపీని అందరినీ దొరుకుచ్చే రోజు వస్తారని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఎందుకంటే ఎన్నో సీసీఆర్ కంపెనీ వారు దాని మీద దృష్టి పెట్టి ఈరోజు తారు రోడ్డు గారు నిర్మించడం వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ ప్రజలు కానీ ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఇదే విధంగా దీని ముందే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఐట్ల మీద కూడా మీకు వీలైనంత వరకు మీరు చేయగలిగిన సహాయం చేసి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో ఎక్కువగా సంక్షేమ పథకాల ద్వారా పోవటం వల్ల కొంత అభివృద్ధిలో కుంటుపడి ఉన్నాము. అట్లాంటివి ఏదో మన మండలాల్లో ఆడాయడ అంటే కువాకొల్లు ఈ సీసీఎల్ ఫ్యాక్టరీ కానీ అక్కడ మనకు సుబ్బరాజు కండికలో ఫ్యాక్టరీలు కానీ చిన్నపాండూరులో కొన్ని ఏపీఐసీసీలో ఉండే ఫ్యాక్టరీలు మీరంతా కన్ను తెరిచి చూస్తే ఈ మండలము ఆదర్శ మండలంగా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండేదానికి అవకాశం ఉంది. కావున ఆ దిశగా కిషోర్ సారు అందరికీ సుపరిచితుడు. మీ పంచాయతీకే కాకుండా మండలంలో ఉండే లీడర్లకి గ్రామాలకు కూడా అందరికీ తెలుసు. అందరం కూడా ఒకసారి చూస్తారని ఆశిస్తూ అక్కరపల్లి బ్రాహ్మణ అగ్రహారం మా ఊరి చరిత్ర తంజావూరు సరస్వతి భాండాగారంలో ఉండదని మంగళంపాడు పెద్దస్వామి గారు తీసుకొని పోయి మంగళంపాడు కువ్వాకొల్లి చరిత్ర రాసుకొచ్చారు. ఆయన రెండు మార్లు కలిసినా కూడా వీలు కాలేదు. కానీ ఇప్పుడు ఈ కువ్వాకొల్లికి పూర్వవైభవం వస్తుంది. ఎందువల్లంటే మాకిప్పుడు కంటాభరణం సీసీఎల్లు కాంటినెంటల్ ప్రొడక్షన్ వారు అన్ని విధాల మాకు అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి ఇంకా చేసి ఈ మండలంలో జిల్లాలో కూడా ప్రథమ స్థాయికి ఈ గ్రామ పంచాయతీని తీసుకురావాలని కూడా కోరుతున్నాను. ఇంకొక విషయం, ఈ రోడ్డు మొట్టమొదటి ఎట్లొచ్చిందంటే పిఎంజీఎస్వైలో మండలానికి రెండే రెండు రోడ్లు అన్నారు. అప్పుడు మనకేడు ఏఈగా పనిచేసిన నర్సారెడ్డి గారు జిల్లా పరిషత్ ఈ గారు ఉన్నారు. ఆయన పోయి నేరుగా కలిసి అడిగిన, రాదమ్మా నీకు బస్సు వచ్చి నిలిచిపోతే వస్తుంది లేకపోతే ఫస్ట్ బస్సులో రాదన్నారు. అప్పుడు వెంటనే పోయి ఆర్టీసీ మేనేజర్ని అడిగి ఒక నెల రోజులు మాకు బస్సు పంపించమంటే ఈ గుంటలు పూడిపించమన్నాడు. గుంటలు పెట్టి పూడిపించి ఒక్క నెల రోజులు అప్పుడు సత్యవాడ సూళ్ళపేట బస్సు వస్తున్నది. కువ్వాకొల్లికి వచ్చి పంచాయతీ స్టాండ్ ఒక్క నెల రోజులు తిరిగిపోయి రోడ్డు సరిలేదు కాబట్టి బస్సు నిలిపేస్తున్నామని కాగితం ఇచ్చారు. ఆ కాగితం ఎత్తుకుపోతే దంగేళ్ళపాలెం అశ్వినాయుడు ఇంటి కాడ మినిస్టర్ శివప్రసాద్ ఈ నరసారెడ్డి గారు కూర్చోండారు. అప్పుడు పోయి మాకు సొంతంగా కాలువ దూకున్న దానికి ఇరిగేషన్ ఈ రోడ్డు గురించి అడిగితే కాలువ వరకు నేను చూస్తాను రోడ్డు మినిస్టర్కి ఇమ్మన్నాడు. మినిస్టర్ చౌరాలు పెట్టి ఈయకిచ్చాడు. ఈ సర్టిఫికేట్ పెట్టిన ఫస్ట్ ఫేజ్లో వచ్చేసింది ఈ రోడ్డు. ఫస్ట్ ఫేజ్లో వస్తున్నాను సూపర్ అది పిలిచి అనా ఇప్పుడు చెప్పాక రేపు పేపర్లో వస్తుంది, ముందుగా చెప్తే అందరూ కువ్వాకొల్లి కట్టించారు ముందు అంటారన్నారు. ఆ మరుదిన పేపర్లో వచ్చింది ఫస్ట్ 14 లక్షల 1 కోటి రూపాయలది 29 లక్షలకి కలత్తూరు రోడ్డు. ఈ విధంగా వచ్చింది, ఆ విధంగా రోడ్డు ఆరంభమైంది. కాబట్టి మాకు అన్ని విధాల ఇవి రిపేర్ కాదు, అన్ని విధాల ఇంకా చాలా అభివృద్ధి చేయాలని సీసీఎల్ కాంటినల్ తరఫున శ్రీవారి గారు బొబ్బా కృష్ణ గారిని అడుగుతున్నాను.